నమస్కారం, ఏసీటీ న్యూస్కి స్వాగతం. నేను విజయ. ముందుగా ఏసీటీ ప్రేక్షకులందరికీ బక్రీద్ పండుగ శుభాకాంక్షలు. ఇప్పుడు హెడ్లైన్స్. విజయవాడలో ఘనంగా బక్రీద్ పండుగ వేడుకలు. భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు చేసిన ముస్లిం సోదరులు. ఆర్యవైశ్య సేవా సంఘం సేవలు అభినందనీయం. అన్ని వర్గాల వారికి న్యాయం చేసే దిశగా పనిచేస్తామన్న మంత్రి వెల్లంపల్లి. ఇసుక కొరతతో భవన నిర్మాణ కార్మికులు ఇబ్బంది పడుతున్నారు. తక్షణమే నూతన పాలసీని విడుదల చేయాలన్న ఏఐటీయూసీ నాయకులు ఓపులేశు. గ్రామ సచివాలయాలకు మీసేవా కేంద్రాలను అనుసంధానం చేయాలి. తమ సమస్యలను పరిష్కరించాలని ఆందోళనకు దిగిన మీసేవా ఉద్యోగులు. ఇక డీటెయిల్స్ చూస్తే, త్యాగ నిరతికి ప్రతీక అయిన బక్రీద్ పండుగను నగరంలోని ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ముస్లింలకు ఎంతో ప్రాముఖ్యత కలిగిన బక్రీద్ సందర్భంగా పలుచోట్ల సామూహిక నమాజ్ చేశారు. ఒకరికొకరు ఈద్ ముబారక్ అంటూ ఆలింగనం చేసుకుని పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. వన్ టౌన్ గాంధీజీ మున్సిపల్ స్కూల్ ప్రాంగణంలో నిర్వహించిన నమాజ్లో మత ప్రవక్తలు ఖురాన్లోని సారాలను వినిపించారు. వన్ టౌన్లో బక్రీద్ పండుగ సందర్భంగా సందడి నెలకొంది. త్యాగానికి ప్రతీక అయిన బక్రీద్ పర్వదినాన్ని నగరంలోని ముస్లిం సోదర సోదరి మణులు ఘనంగా జరుపుకుంటున్నారు. ముస్లిం మైనార్టీలు ఎక్కువగా నివసించే వన్ టౌన్ భవానీపురం, అరండల్పేట, లబ్బీపేట, సింగినగరు తదితర ప్రాంతాల్లో వేకువజాము నుండే పండుగ సందడి నెలకొంది. వన్ టౌన్లో ముస్లిం కుటుంబాలు బంధుమిత్రులతో కలకలలాడాయి. వన్ టౌన్ గాంధీజీ మున్సిపల్ పాఠశాల ప్రాంగణంలో నిర్వహించిన సామూహిక ప్రత్యేక ప్రార్థనల్లో వేలాది మంది ముస్లిం సోదరులు పాల్గొన్నారు. రాష్ట్ర మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ముస్లిం సోదరులకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. బక్రీద్ పండుగ సందర్భంగా బంధుమిత్రులకు, పేదలకు మాంసాహారాలను పంపిణీ చేయడం ఆనవాయితీగా సాంప్రదాయంగా ముస్లింలు భావిస్తారు. ఈ నేపథ్యంలో పండుగను పురస్కరించుకుని ముస్లిం సోదరులు బంధుమిత్రులకు, పేద కుటుంబాలకు మాంసాహారం పంపిణీ చేశారు. బక్రీద్ సందర్భంగా మటన్ దుకాణాల వద్ద రద్దీ కొనసాగింది. ప్రతి ఏటా ముస్లింలు జరుపుకునే రెండు ప్రధాన పండుగల్లో ఒకటి రంజాన్, రెండవది బక్రీద్ కాగా, రెండు పండుగలు కూడా త్యాగానికి, దానగుణం, ప్రేమాభిమానులు తెలిపే సంకేతంగా నిలుస్తాయని ముస్లిం సోదరులు అంటున్నారు. బక్రీద్ పండుగ సందర్భంగా విజయవాడ పశ్చిమ నేతలు గాంధీజీలో మొట్టమొదటి ప్రేయరు ప్రారంభమైంది. ఇక్కడ మైనార్టీ సోదరులు ఎక్కువ ఉండటం, ఇక్కడ దాదాపు మూడు నాలుగు చోట్ల ప్రభుత్వం చేత కావాల్సిన ఏర్పాట్లు చేయించడం, ఈ యొక్క పండుగను ప్రతి ఒక్కరు చేసుకునేదాన్ని. బక్రీద్ అంటే మనకు తెలుసు త్యాగాలకి ప్రతీక అని చెప్పని, అదేవిధంగా బక్రీద్ అంటేనే ప్రతి ఒక్కళ్ళు కూడా మైనార్టీ సోదరులందరూ కూడా వారే కాకుండా వారి కుటుంబ సభల చుట్టాలు బంధువులందరూ కూడా మంచిగా చూసుకునే విధంగా చక్కటి పండుగ ఇది. దీన్ని వాళ్ళు రంజాను, బక్రీదు తప్పకుండా అందరూ కూడా పాటించే పండుగ ఇది. ఈ పండుగకి ప్రభుత్వం తరఫున అన్ని ఏర్పాట్లు చేసి, ముఖ్యంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక అన్ని విధాలు కూడా మైనార్టీలకు కూడా ఏదైతే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు 50% హక్కుగా ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ కూడా చాలా పునియాడతారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ఇంతకుముందు 4% ఏ విధంగా ఇచ్చి మైనార్టీలకి ఆదుకోవడం జరిగిందో, ఈరోజు కూడా 50%లో మైనార్టీని కూడా యాడ్ చేసి ప్రతి ఒక్క దాంట్లో ఇది మా హక్కు అనుకునే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు వారికి కల్పించడం జరిగిందని చెప్పిన వారందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తారు. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ యొక్క ప్రభుత్వం అందరికీ కూడా అందుబాటులో ఉంది. ముఖ్యంగా మైనార్టీలని హక్కును చేర్చుకొని అందరినీ కూడా బాగా చూడాలనేదే మా యొక్క ప్రభుత్వం లక్ష్యం అని చెప్పి. ఎటువంటి ఇబ్బందులు లేకుండా విద్యను అభ్యసించాలన్నదే వైసీపీ ప్రభుత్వ లక్ష్యమని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. అమ్మఒడి పథకం అమలు చేయడంతో పాటు ఫీజు రియంబర్స్మెంట్ సకాలంలో అమలు చేసి విద్యార్థులను ముఖ్యమంత్రి జగన్ ప్రోత్సహిస్తున్నారని వెల్లడించారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో కృష్ణా జిల్లా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఆర్యవైశ్య ప్రజా ప్రతినిధులకు సత్కార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్,
శివస్వామి హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సంఘం సభ్యులు ప్రజాప్రతినిధులను ఘనంగా సత్కరించారు. అనంతరం విద్యార్థులకు ఉపకార వేతనాలను అతిథుల చేతుల మీదుగా పంపిణీ చేశారు. అనంతరం మంత్రి వెల్లంపల్లి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం విద్యకు ప్రముఖ ప్రాధాన్యతనిస్తోందని, రాష్ట్ర బడ్జెట్లో కూడా ఎక్కువగా కేటాయించడం జరిగిందన్నారు. గత ప్రభుత్వం విద్యను వ్యాపారంగా మార్చిందని ఆరోపించారు. టీడీపీ హయాంలో సంక్షేమ పథకాలు అర్హులైన వారికి అందలేదని విమర్శించారు. అన్ని వర్గాల వారికి న్యాయం చేసే దిశగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని, అవినీతిరహిత పాలన సాగాలన్నదే ముఖ్యమంత్రి జగన్ లక్ష్యమన్నారు. కృష్ణా జిల్లా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులకు 10 లక్షల రూపాయల ఉపకార వేతనాలు పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. సంఘం ప్రతినిధులు కొనగళ్ల విద్యాధర్రావు మాట్లాడుతూ ఆర్యవైశ్య ప్రజాప్రతినిధులను సత్కరించుకోవడం సంతోషంగా ఉందన్నారు. సమాజ సేవలో భాగంగా విద్యార్థులకు ఉపకార వేతనాలు ఇచ్చామన్నారు. ఏదైతే అత్యధిక ప్రాధాన్య విద్య మీద కానీ ఆరోగ్యం మీద కానీ వీటి మీద ఎటువంటి శ్రద్ధ చేయకుండా ఏదో మేము చేసేస్తామని చెప్పుకోవడానికి ఆయన ప్రయత్నం చేశాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మొదటి రోజు నుంచే వీటి మీద కసరత్తు బియ్యం చేసి వైద్యం 1000 రూపాయలు దాటిన ప్రతి వైద్యం కూడా ఉచితంగా చేసే విధంగా ప్రణాళిక రూపొందించబోతున్నారు. అదేవిధంగా ఫీజు రీయింబర్స్మెంటు పూర్తిగా కూడా ఇదివరకు ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన ఫీజు రీయింబర్స్మెంట్ పూర్తిగా ఇచ్చే విధంగా, పిల్లలకి అమ్మఒడి అని చెప్పని 15,000 రూపాయలు ప్రతి సంవత్సరం పిల్లల తల్లికి ఇచ్చే విధంగా ఈ యొక్క కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. మేము ఒకటే చెప్తున్నాం, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆశయాలన్నీ ముందుకు తీసుకెళ్తూ దాన్ని ఇంకా మెరుగైన ముందుకు తీసుకెళ్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి అందరూ కూడా మద్దతు పలకాల్సిన అవసరం ఉంది. ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం అయితే కనుక మాటలతో ఏదో గ్రాఫిక్స్తో 5 సంవత్సరాలు కాలయాపన చేసి ఈ రాష్ట్రాన్ని అప్పులోపులో దించేసిన ఈ యొక్క పాత ప్రభుత్వానికి ప్రజలందరూ కూడా బుద్ధి చెప్పారు. తప్పకుండా రానున్న రోజుల్లో అన్నీ కూడా మంచి పథకాలు పెట్టి ప్రభుత్వానికి కూడా మంచి పేరు వచ్చాము. అదేవిధంగా విజయనగరం అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘం మరిన్ని సేవాకార్యక్రమాలు చేసే విధంగా వాసవిమాత వారికి అనుగ్రహం కలిగించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక సంక్షేమాన్ని విస్మరించి పాలన సాగిస్తున్నాయని ఏఐటీయూసీఏ నాయకులు ఓవలేష్ విమర్శించారు. కేంద్రం తీసుకొచ్చిన వేతన సవరణ బిల్లు వలన కార్మికులకు మరింత నష్టం వాటిల్లే ప్రమాదం ఉందన్నారు. విజయవాడ గాంధీనగర్లో ఉన్న దాసరి భవన్లో బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ వర్కర్స్ యూనియన్ 10వ మహాసభను నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మిక వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలపై సభలో చర్చించారు. అనంతరం ఏఐటీయూసీఏ ప్రధాన కార్యదర్శి ఓబులేష్ మాట్లాడుతూ కార్మికుల హక్కులను కాలరాసేలా కేంద్రం వ్యవహరిస్తుందన్నారు. నూతనంగా తీసుకొచ్చిన చట్టాల వలన కార్మికుల సంక్షేమానికి తూట్లు పడే అవకాశం ఉందన్నారు. రాష్ట్రంలో నూతనంగా అధికారంలోకి వచ్చిన వైసీపీ భవన నిర్మాణ కార్మికుల సమస్యలపై దృష్టి సారించకపోవడం దారుణమన్నారు. నూతన ఇసుక విధానం పేరుతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ముఖ్యమంత్రి జగన్ పట్టించుకోకపోవడం సరికాదన్నారు. పనులు లేక కార్మికుల జీవనోపాధి కోల్పోతుంటే ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నించారు. సీఎం జగన్ తక్షణమే స్పందించి ఇసుకను విడుదల చేయాలని, లేనిపక్షంలో కార్మికుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వేజ్ కోడ్ బిల్లు వల్ల ఇదివరకే వాళ్ళు అనుకుంటున్నటువంటి, ప్రవేశపెడుతున్నటువంటి ఒకే దేశం ఒకే పన్ను, ఒకే దేశం ఒకే పార్టీ, ఒకే దేశం ఒకే ఎన్నిక అనేటువంటి అఖండ భారత ఆర్ఎస్ఎస్ భావజాల సిద్ధాంతంలో భాగంగా ఈ ఒకే దేశం ఒకే పన్ను ప్రవేశపెడితే ఇక జిఎస్టీని మాత్రమే వసూలు చేస్తారు, చెస్సును తీసేస్తారు. చెస్సు వసూలు చేయడం మానేస్తే కార్మికులకు సంబంధించినటువంటి సంక్షేమ బోర్డు నిర్వీర్యమైపోతుంది, లక్షలాది మంది కార్మికులు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇది కార్మిక వర్గం పైన దాడి చేయడంగా మేము భావిస్తున్నాం. దాన్ని విరమించుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు భవన నిర్మాణ కార్మికులకు మాత్రం ఎందుకు 3 నెలలు వాయిదా వేశావు? దీనివల్ల నష్టం జరుగుతుంది కాబట్టి ఇప్పటికైనా వెంటనే ఉచిత ఇసుక విధానాన్ని కొనసాగించాలి. అట్లా నీకు ఆలస్యం ఏంటంటే భవన నిర్మాణ కార్మికులు ఎవరైతే సంక్షేమ బోర్డులో పేర్లు నమోదు చేసుకున్నారో, ఎవరైతే అడ్డాల దగ్గర రోజు పని కోసం ఎదురుచూపులు చూస్తున్నారో, వారందరికీ ఈ రాష్ట్రంలో 50 లక్షల మందికి వీళ్ళకు కూడా రోజుకు 500, 700 దినకూలి చెల్లించి ఆ తర్వాత నీవు నూతన పాలసీని ప్రకటించు. లేకపోతే అంతవరకు ఇసుక రీచ్లు ఏవైతే ఉన్నాయో నిన్నటి వరకు కొనసాగేటి వాటిలో యథాతథంగా నిర్మాణాల కోసము ఇసుక ఇవ్వాలి, పెద్ద పెద్ద బిల్డర్స్కి ఇవ్వకపోయినా సామాన్యులకు ఇవ్వాలి, భవన నిర్మాణ కార్మికులు పని చూపెట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. తమ సమస్యల్ని వెంటనే పరిష్కరించాలని కోరుతూ విజయవాడలో మీసేవ ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. గ్రామ సచివాలయాలకు మీసేవ ఉద్యోగుల్ని అనుసంధానం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏపీ శాసనమండలిలో ఖాళీ అయిన 3 ఎమ్మెల్సీ సీట్లకు త్వరలో జరిగే ఉప ఎన్నికలకు అధికార వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను పార్టీ ప్రకటించింది. ప్రస్తుతం మంత్రివర్గంలో ఉన్న మోపిదేవి వెంకటరమణ, మైనార్టీ నాయకుడు మహమ్మద్ ఇక్బాల్, కర్నూలు జిల్లా సీనియర్ నాయకుడు చెల్లా రామకృష్ణారెడ్డి పేర్లను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఖరారు చేశారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఈరోజు అధికారిక ప్రకటన వెలువడింది.
ఈ నెల 14వ తేదీతో ఎన్నికల నామినేషన్కు గడువు ముగియనుండడంతో వైసీపీ తన అభ్యర్థులను ఖరారు చేసింది. మండలిలో ఖాళీ అయిన 3 స్థానాలు ఎమ్మెల్యేల కోటాకు సంబంధించినవే కావటం విశేషం. ప్రస్తుత బలాబలాలను బట్టి చూస్తే 3 స్థానాలు వైసీపీ ఖాతాలోనే చేరనున్నాయి. ఉప ఎన్నికల ఓటింగ్ను ఈ నెల 26వ తేదీన నిర్వహించి అదే రోజున ఫలితాన్ని ప్రకటిస్తారు. టీడీపీ నుంచి ఎమ్మెల్సీగా పోటీ చేసేందుకు సంఖ్యాబలం లేకపోవడంతో 3 స్థానాలు ఏకగ్రీవమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కావున 3 ఎమ్మెల్సీలుగా ఎన్నిక కావడం లాంఛనమేనని తెలుస్తోంది. ఎమ్మెల్సీ అభ్యర్థులుగా మంత్రి మోపిదేవి వెంకటరమణతో పాటు పార్టీ నేతలు మహమ్మద్ ఇక్బాల్, చల్లా రామకృష్ణారెడ్డి పేర్లను ఖరారు చేస్తూ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మోపిదేవి ఓటమి పాలైనప్పటికీ ముఖ్యమంత్రి జగన్ ఆయనకు మంత్రి పదవి అప్పగించారు. ఈ నేపథ్యంలో 6 నెలల్లో ఆయన చట్టసభలకు ఎన్నిక కావాల్సి ఉంది. ఆ మేరకు మోపిదేవి వెంకటరమణను ఎమ్మెల్సీగా ఎంపిక చేశారు. అలాగే హిందూపురం నుంచి పోటీ చేసిన మాజీ పోలీస్ అధికారి ఇక్బాల్ ఓటమి చెందారు. ఆయనకు ఎమ్మెల్సీ ఇస్తానని అప్పట్లో జగన్ హామీ ఇచ్చారు. ఇక ఎన్నికల ముందు టీడీపీ నుంచి వైసీపీలో చేరిన చల్లా రామకృష్ణారెడ్డి బనగానపల్లి నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థి విజయానికి కృషి చేశారు. అందుకు ప్రతిఫలంగా చల్లాకు సీఎం జగన్ ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో ఖాళీ అయిన 3 ఎమ్మెల్సీ సీట్లకు త్వరలో ఎన్నిక జరగనుంది. ఈ నేపథ్యంలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులను ప్రకటించింది. ప్రస్తుతం మంత్రివర్గంలో ఉన్న మోపిదేవి వెంకటరమణ, మైనార్టీ నాయకులు మహమ్మద్ ఇక్బాల్, కర్నూలు జిల్లా సీనియర్ నాయకులు చల్లా రామకృష్ణారెడ్డి పేర్లను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఖరారు చేశారు. సామాజిక సమతుల్యం పాటిస్తూ 3 అభ్యర్థులను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఏపీ శాసనమండలిలో ఖాళీ అయిన 3 ఎమ్మెల్సీ సీట్లకు త్వరలో జరిగే ఉప ఎన్నికలకు అధికార వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను పార్టీ ప్రకటించింది. ప్రస్తుతం మంత్రివర్గంలో ఉన్న మోపిదేవి వెంకటరమణ, మైనార్టీ నాయకుడు మహమ్మద్ ఇక్బాల్, కర్నూలు జిల్లా సీనియర్ నాయకుడు చల్లా రామకృష్ణారెడ్డి పేర్లను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఖరారు చేశారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఈరోజు అధికారిక ప్రకటన వెలువడింది. ఈ నెల 14వ తేదీతో ఎన్నికల నామినేషన్కు గడువు ముగియనుండడంతో వైసీపీ తన అభ్యర్థులను ఖరారు చేసింది. మండలిలో ఖాళీ అయిన 3 స్థానాలు ఎమ్మెల్యేల కోటాకు సంబంధించినవే కావటం విశేషం. ప్రస్తుత బలాబలాలను బట్టి చూస్తే 3 స్థానాలు వైసీపీ ఖాతాలోనే చేరనున్నాయి. ఉప ఎన్నికల ఓటింగ్ను ఈ నెల 26వ తేదీన నిర్వహించి అదే రోజున ఫలితాన్ని ప్రకటిస్తారు. టీడీపీ నుంచి ఎమ్మెల్సీగా పోటీ చేసేందుకు సంఖ్యాబలం లేకపోవడంతో 3 స్థానాలు ఏకగ్రీవమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కావున 3 ఎమ్మెల్సీలుగా ఎన్నిక కావడం లాంఛనమేనని తెలుస్తోంది. ఎమ్మెల్సీ అభ్యర్థులుగా మంత్రి మోపిదేవి వెంకటరమణతో పాటు పార్టీ నేతలు మహమ్మద్ ఇక్బాల్, చల్లా రామకృష్ణారెడ్డి పేర్లను ఖరారు చేస్తూ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మోపిదేవి ఓటమి పాలైనప్పటికీ ముఖ్యమంత్రి జగన్ ఆయనకు మంత్రి పదవి అప్పగించారు. ఈ నేపథ్యంలో 6 నెలల్లో ఆయన చట్టసభలకు ఎన్నిక కావాల్సి ఉంది. ఆ మేరకు మోపిదేవి వెంకటరమణను ఎమ్మెల్సీగా ఎంపిక చేశారు. అలాగే హిందూపురం నుంచి పోటీ చేసిన మాజీ పోలీస్ అధికారి ఇక్బాల్ ఓటమి చెందారు. ఆయనకు ఎమ్మెల్సీ ఇస్తానని అప్పట్లో జగన్ హామీ ఇచ్చారు. ఇక ఎన్నికల ముందు టీడీపీ నుంచి వైసీపీలో చేరిన చల్లా రామకృష్ణారెడ్డి బనగానపల్లి నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థి విజయానికి కృషి చేశారు. అందుకు ప్రతిఫలంగా చల్లాకు సీఎం జగన్ ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ అస్. శుభం శ్రావణం, శుభమస్తు వస్త్రాలతో మరింత శుభప్రదం. ఆషాఢం లారీ సేల్ దుమ్ము లేపింది. శుభమస్తు లారీలకు ఊరంతా బ్రహ్మరథం పట్టింది. ఆషాఢానికి సైడిద్దాం, శ్రావణానికి సయ్యందాం. అదే జోరుతో అదే హోరుతో మళ్ళీ వస్త్రాలు కొందాం. నోముకి, వ్రతానికి, గుడికి, గోపురానికి, పేరంటానికి, ఆర్భాటానికి, ఇలా ఒక్కటేమిటి, ప్రతి శుభానికి శుభమస్తులోనే కొందాం. శుభకార్యానికి శుభప్రదమైన వస్త్ర ప్రపంచం శుభమస్తు షాపింగ్ మాల్, ఆల్ ఇండియా రేడియో స్టేషన్ ఎదురుగా, ఎంజీ రోడ్, విజయవాడ. తనిష్ టాటా వారి ఉత్పాదన శ్రావణ మాసం సందర్భంగా వరమహాలక్ష్మి ఆఫర్. ప్రతి బంగారు ఆభరణం కొనుగోలుతో బంగారు నాణ్యం ఉచితం, మరియు అన్ని వజ్రాభరణాలపై 25% వరకు తగ్గింపు పొందండి. ఈ ఆఫర్ ఆగస్టు 7 మరియు 8 తేదీలలో. మిమ్మల్ని మంత్రముగ్ధులను చేసే కలెక్షన్స్, మైమర్పించే డిజైన్స్, మేకింగ్ ఛార్జీలు 8% నుండి మొదలు. తరుగు లేదు. వరలక్ష్మి వ్రతం సందర్భంగా రూపులు కూడా లభించును. 20 సంవత్సరములు కస్టమర్ల సేవలు. తనిష్ విజయవాడ, టిప్సీ టాప్సీ ప్రక్కన ఎంజీ రోడ్. వెల్కమ్ బ్యాక్. త్యాగానికి ప్రతీక అయిన బక్రీద్ పండుగను నగరంలో ఘనంగా జరుపుకున్నారు. బక్రీద్ పర్వదినాన్ని ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు.
ముస్లింలకు ఎంతో ప్రాముఖ్యత కలిగిన బక్రీద్ సందర్భంగా పలుచోట్ల ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ప్రార్థనల అనంతరం ఒకరికొకరు ఈద్ ముబారక్ అంటూ ఆలింగనం చేసుకుని పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహించిన నమాజ్లో వేలాది మంది ముస్లిం సోదరులు పాల్గొనగా మత ప్రవక్తలు ఖురాన్లోని సారాలని వినిపించారు. బక్రీద్ పండుగ సందర్భంగా నగరంలోని పలు ప్రాంతాల్లో సందడి నెలకొంది. త్యాగానికి ప్రతీక అయిన బక్రీద్ పర్వదినాన్ని నగరంలోని ముస్లిం సోదరులు ఘనంగా జరుపుకుంటున్నారు. ముస్లిం మైనార్టీలు ఎక్కువగా నివసించే వన్ టౌన్, భవానీపురం, అరండల్పేట, లబ్బిపేట, సింగినగర్ తదితర ప్రాంతాల్లో వేగవజాము నుండే పండుగ వాతావరణం నెలకొంది. నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో వేలాది మంది ముస్లిం సోదరులు పాల్గొని భక్తి శ్రద్ధలతో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మత ప్రవక్తలు ఖురాన్లోని సారాంశాన్ని తెలియజేశారు. విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు స్టేడియంలో జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విష్ణు ముస్లిం సోదరులకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రత్యేక ప్రార్థనల సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నగర పోలీసులు గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. అలాగే మహాత్మాగాంధీ రోడ్డుతో పాటు నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. लेकिन हमारे जिंदगियों में कुछ खातिर खा तब्दील है, कुर्बानी का मौका है, जिंदगी में तब्दीली लाने का मौका है. या अल्लाह हमें नेक और एक बनकर जिंदा घरों में बरकत अता फरमा. या अल्लाह हमें जो बीमार है उन्हें शिफा अता फरमा. या अल्लाह जो इस दुनिया से दो भाई बहन जिस तरह के मुसीबतों में है उन्हें उन मुसीबतों से निकाल दे मौला. या अल्लाह जिनके घरों में लड़कियां उठाए हुए हैं, या अल्लाह अभी हमारे भाई कुर्बानी के लिए घर जाना चाहते हैं, या अल्लाह बड़ा, या अल्लाह हम तमाम के कुर्बानियों को कबूल फरमा. या अल्लाह जो भाई दे रहे उनको भी कबूल फरमा, जो किसी वजह से नहीं दे सकते हैं उन्हें भी तू बराबर सवाब अता फरमा. या अल्लाह आइंदा साल उन्हें भी कुर्बानी करने की इस्तेदात और ताकत अता फरमा. या अल्लाह हमसे कुर्बानी में कोई भूल चूक हो गया, कोई छोटे मोटे गलतियां हो गई तो हमें माफ फरमा. కృష్ణా జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రెండేళ్ల బాలుడు విద్యుత్ షాక్తో మృతి చెందిన ఘటన తీవ్ర కలకలం రేపగా బాలుడు కుటుంబంలో విషాదాన్ని నింపింది. కృష్ణా జిల్లా చాట్రాయి మండలంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. మండలంలోని నరసింహారావుపాలెం గ్రామంలో 2 సంవత్సరాల కంచర్ల నాగవిక్రమ్ అనే బాలుడు ఆడుకుంటూ వేడి నీళ్లు కాగబెట్టే విద్యుత్ హీటర్ను పట్టుకున్నాడు. విద్యుత్ షాక్కు గురైన బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. అప్పటిదాకా ఎంతో ఉల్లాసంగా ఆడుకుంటున్న తమ బిడ్డ తమ కళ్ల ముందే క్షణాల్లో వికతజీవిగా మారడం తట్టుకోలేని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. బాలుడి మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. త్యాగనిరతికి బక్రీద్ పండుగ ప్రతీకగా నిలుస్తుందని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ అన్నారు. కొండపల్లి షాబుకారి దర్గాలో ఈద్గా వద్ద నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న ఆయన ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. కృష్ణా జిల్లా కొండపల్లి షాబుకారి దర్గాలో పవిత్ర బక్రీద్ పండుగ వేడుకలు ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ముస్లింలకు ఎంతో ప్రాముఖ్యత కలిగిన బక్రీద్ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఒకరికొకరు ఈద్ ముబారక్ అంటూ ఆలింగనం చేసుకుని పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ప్రార్థనల్లో మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ పాల్గొని ప్రార్థనలు చేశారు. అనంతరం నిత్యాన్నదానం కోసం ఏర్పాటు చేసిన భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ బక్రీద్ పండుగ త్యాగనిరతికి ప్రతీకగా నిలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ముస్లిం సోదరులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ముస్లిం సోదరులందరికీ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు వారితో కలిసి ఇక్కడ ప్రార్థనలో పాల్గొనడం జరిగింది. అందరికీ మంచి జరగాలని, రాష్ట్రంలో ఉన్న ప్రతి పేద ముస్లింకి జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చారు, పక్కా ఇల్లు నిర్మిస్తాం, అతి త్వరలో వాళ్ళకి మంచి రోజులు వస్తాయని చెప్పి ఆశిస్తూ పండుగ సందర్భంగా అందరికీ మరొకసారి శుభాకాంక్షలు. పవిత్రమైనటువంటి బక్రీద్ మాసంలో ఈ పవిత్ర కార్యక్రమాన్ని ఇవాళ మౌలా అలీ బీబీ ఫాతిమా అషూర్ ఖానా, అట్లాగే నిత్యాన్నదాన కార్యక్రమం లంగర్ ఖానా ఈ షెడ్యూ నిర్మాణానికి ఆర్థికంగా 10 లక్షల రూపాయలు సహకరించినటువంటి వసంత వెంకటకృష్ణ ప్రసాద్ గారు, వారి సహకారంతోనే ఈరోజు పిల్లలు ఖురాన్ చదువుకుంటానికి కానీ, భక్తులు ఖురాన్ చదువుకుంటానికి కానీ షెడ్యూ నిర్మాణం చేసుకున్నాం. అట్లాగే
వందలాది భక్తులు రోజును రోజు వచ్చే వాళ్ళందరికీ కూడా నిత్యాన్నదాన కార్యక్రమం ఏదైతే మనం నిర్వహిస్తున్నామో ఆ నిత్యాన్నదాన కార్యక్రమం నిర్వహించడానికి షెడ్ కూడా వారి ఆర్థిక సహాయంతోనే నిర్వహించామని చెప్పి ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పోలవరం ప్రాజెక్టు పూర్తితోనే సాధ్యమని, అదే సమయంలో నిర్వాసితుల సమస్యల్ని పరిష్కరించాలని జలరంగ ప్రముఖులు అన్నారు. రాష్ట్ర విభజన జరిగిందే నీళ్లు నిధులు నియామకాల కోసమని గుర్తు చేస్తూ, విభజన అనంతరం ఏపీలో తిరిగి అలాంటి పరిస్థితి తలెత్తకుండా ఉండాలంటే ప్రాంతాల మధ్య సమతుల్యతను కాపాడాలని పాలకులకు విజ్ఞప్తి చేశారు. 2014 తర్వాత ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అనే అంశంపై విజయవాడలో సదస్సు జరిగింది. ఆంధ్రప్రదేశ్లోనూ హైదరాబాద్ లాంటి మహానగరాన్ని నిర్మించాలనే ఎజెండా తెరపైకి వస్తోందని ఇన్స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఆంధ్రప్రదేశ్ సంస్థ డైరెక్టర్ సురేంద్ర ప్రసాద్ అన్నారు. ఎంబీ విజ్ఞాన కేంద్రంలో ఐఆర్ఏపీ ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి, విభజన తర్వాత నాటి పరిస్థితులపై 2 రోజుల వర్క్షాప్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వివిధ ప్రాంతాల్లోని అసమానతలు, భూ విద్య వైద్య రంగాల సమస్యలు, నీటిపారుదల ప్రాజెక్టుల విషయమై సరైన చర్యలు తీసుకోవాలని అభిప్రాయపడ్డారు. ఏపీ ఆర్థిక వ్యవస్థ 2014 తర్వాత పరిస్థితులు పరిశీలిస్తే నష్టపోయామన్నారు. సింగపూర్ లాంటి నగరాలు నిర్మించాలని, అవసరమైన నిధులు విదేశీ పెట్టుబడులు సమకూర్చాలని పేర్కొన్నారు. బట్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 11% సంవత్సరానికి ఎట్లా పెరిగిందంటే, ఇప్పుడు మీరు దాన్ని డివైడ్ చేసి చూస్తే, అగ్రికల్చర్ ఎలా డివైడ్ చేస్తూ అంటే, పంటలకు సంబంధించింది క్రాప్ బేస్డ్ అగ్రికల్చర్, దాన్ని 2 ముక్కలు చేస్తాం. పంటలు ఇప్పుడు మేజర్ క్రాప్స్ ఉంటుంది, ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ ప్యాడీ, మేస్, షుగర్ కేన్, గ్రౌండ్ నట్, ఇవి పంటలు. దాని కింద ఒక గ్రూప్ ఉంటుంది, దాన్ని సపరేట్ చేసి హార్టికల్చర్, దానికి ఒక కొత్త పేరు కూడా ఉంటుంది, హై వాల్యూ క్రాప్స్ అని 2వ సెక్షన్. ఇంక 3వ సెక్షన్ ఏముంటుంది, లైవ్ స్టాక్ ఉంటుంది. 4వ సెక్షన్ ఫిషరీస్ ఉంటుంది. మనకు తెలిసినంత వరకు మన ఇమాజినేషన్లో అగ్రికల్చర్ అంటే రైతులు, అగ్రికల్చర్ అంటే పొలం పని, అగ్రికల్చర్ అంటే వాళ్ళకి ఏం జరుగుతుంది పొలం పనిలో. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న 60 లక్షల హెక్టార్లలో 41 లక్షల హెక్టార్లు ఈ క్రాప్ పైన ఆధారపడి ఉంటుంది, అంటే పంటల పైన ఆధారపడి ఉంటుంది. ఇది చాలా కష్టం, ఎందుకంటే ఈ హార్టికల్చర్ను డివైడ్ చేసేది కష్టం, బట్ దే డివైడ్ చేసినారు. తెలుగు భాష సంస్కృతుల పరిరక్షణకు అహర్నిశలు కృషి చేసిన మహాకవి పువ్వాడ శేషగిరిరావు అని మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ అన్నారు. తాను రచించిన అన్ని రచనలు తెలుగుతనాన్ని నింపి ఆంధ్రత్వం మూర్తిభీవించిన కవిగా శేషగిరిరావు నిలిచారని కొనియాడారు. గాంధీనగర్లో ఉన్న హోటల్ ఐలాపురంలో కవి పాదిషా పువ్వాడ కవిత్వం వ్యక్తిత్వం గ్రంథావిష్కరణ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్, పలువురు ప్రముఖులు హాజరై పుస్తకావిష్కరణ చేశారు. అనంతరం బుద్ధప్రసాద్ మాట్లాడుతూ, తెలుగు భాష సంస్కృతుల పరిరక్షణ కోసం ఆయన చేసిన సేవలను గుర్తు చేశారు. ప్రతి తెలుగు పౌరుల్లో ఆంధ్రత్వాన్ని ఆహ్వింపచేయటం కోసం ఆయన తపించేవారని కొనియాడారు. పువ్వాడ రచనలు కాపాడి నేటి తరానికి అందజేస్తున్న ఆయన కుమారుడు తిక్కన సోమయాజీ సేవలను అభినందించారు. అసమాన అవగాహన సార్వభౌమ డాక్టర్ పాలపర్తి శ్యామ్ ఆనంద ప్రసాద్ గ్రంథ సమీక్ష చేశారు. ఈ కార్యక్రమంలో సాహితీవేత్తలు డాక్టర్ గుమ్మా సాంబశివరావు, డాక్టర్ పద్మావతి దేవితో పాటు పలువురు రచయితలు పాల్గొన్నారు. ఈ పుస్తకం కవిపాదుష పువ్వాడ కవిత్వము వ్యక్తిత్వము పువ్వాడ కవిత .com త్వరలో మేము అప్లోడ్ చేసి అందరికీ ఇది అందేట్టుగా మా ప్రయత్నాన్ని మేము కొనసాగిస్తాం. ఛందస్సులో పద్యాలు రాయడం అనేది ఈ కాలంలో చాలా తగ్గిపోతుంది. అలాంటి ఈ కాలంలో పెద్దవాళ్ళందరూ వచ్చి ఇలాంటి పుస్తకాన్ని ఆవిష్కరించి ఈ పుస్తకం మీద 4 ముక్కలు చెప్పి వారి ఆత్మీయతని, పద్యం మీద ఉన్న వారికి ఉన్న గౌరవాన్ని అందరికీ తెలియజేస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. దీనికి అందరూ ఎంతో చక్కగా వచ్చి ఆత్రంగా విని వెళ్ళడం మాకందరికీ చాలా చాలా సంతోషాన్ని ఇస్తుంది. మేము మా కుటుంబ సభ్యులం అందరం కలిసి ఇందులో కవిపాష పువ్వాడ శేషగిరిరావు గారి కవిత్వానికి సంబంధించిన వివరాలు, అలాగే వారి వ్యక్తిత్వానికి సంబంధించి ఎంతోమంది వారితో చాలా చాలా చక్కని సన్నివేశాలు,
వారు టీచర్గా పనిచేసినప్పుడు అయిన విషయాలన్నింటినీ వాళ్ళు మక్కువగా దీంట్లో పొందుపరిచారు. వాటన్నిటినీ మీరందరూ చదివి తనివి తీరా ఆనందిస్తారని మేము ఆశిస్తున్నాం. ఏసీటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. విజయవాడలో ఘనంగా బక్రీద్ పండుగ వేడుకలు, భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు చేసిన ముస్లిం సోదరులు. ఆర్యవైశ్య సేవా సంఘం సేవలు అభినందనీయం, అన్ని వర్గాల వారికి న్యాయం చేసే దిశగా పనిచేస్తామన్న మంత్రి వెల్లంపల్లి. ఇసుక కొరతతో భవన నిర్మాణ కార్మికులు ఇబ్బంది పడుతున్నారు, తక్షణమే నూతన పాలసీని విడుదల చేయాలన్న ఏఐటీయూసీ నాయకులు ఓపులేశు. గ్రామ సచివాలయాలకు మీసేవా కేంద్రాలను అనుసంధానం చేయాలి, తమ సమస్యలను పరిష్కరించాలని ఆందోళనకు దిగిన మీసేవా ఉద్యోగులు. ఏసీటీ న్యూస్ ఇంద్రతో సమాప్తం. నమస్కారం.